లైఫ్‌లైన్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. డాక్టర్ అలాగే నిమోనియా వచ్చిందని ఎలా నిర్ధారించుకోవాలి? వచ్చిన తర్వాత వచ్చిందని తెలుసు ఎలాంటి పరీక్షలు చేయించుకోవాలి? అసలు ఒకవేళ వచ్చిందని తెలుసుకున్న ఎలాంటి పరీక్షలు చేయించుకుంటే నిర్ధారణ అవుతుందంటారు? నిమోనియాకు కేవలం సింపుల్ ఒక ఎక్స్రే చెస్ట్ ఈజ్ మోర్ డయాగ్నోస్టిక్. మీరు వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఒక ఎక్స్రే చెస్ట్ అప్పర్ లోవర్లో మిడిల్లో రైట్ సైడు అప్పర్ లోవర్ లెఫ్ట్ సైడు ఇమీడియట్ తెలిసిపోతుంది. ఒకసారి నిర్ధారణ వచ్చిందంటే ట్రీట్మెంట్కి ఏంటిదనేది బ్యాక్టీరియలా వైరలా అది మనకు ఇంట్లో అంటే ఓరల్ మెడిసిన్స్తో సరిపోతుందా లేక అడ్మిషన్ కావాలంటే నిమోనియా వచ్చినప్పుడు ఆయాసం ఎక్కువ ఉన్నప్పుడు ఊపిరితిత్తులలోకి వెళ్ళి మనం హా అంటున్నప్పుడు శరీరంలో ఉన్న ఆవిరి నీరు ఆవిరి ఎక్కువవుతుంది డిహైడ్రేషన్ వస్తుంది. అలాగే సరిపోయే శరీరంలో నీరు లేనప్పుడు డిహైడ్రేషన్తో కాంప్లికేషన్స్ వస్తాయి. కాబట్టి తప్పనిసరిగా కావాలనుకున్నప్పుడు ప్రైమరీ యాంటీబయాటిక్స్, బ్లడ్ టెస్టు, కల్చరు, ఎక్స్రే టెస్టు ఇవన్నిటితోటి మనకు అప్రోప్రియేట్ యాంటీబయాటిక్ ఇస్తే మనకు ఇమీడియట్గా నిమోనియాకు అంటే డాక్టర్ దగ్గరికి వెళితే డయాగ్నోసిస్ వస్తే దానితో చనిపోయే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ. అంటే మొట్టమొదటిలో లేట్ స్టేజ్లో పోతే ప్రమాదం గురి కావచ్చు. మన కాలర్ ఉన్నారండి, కోటేశ్వర గారు. సార్ నమస్తే. నమస్కారం, డాక్టర్ గారితో మాట్లాడండి. సార్ నమస్తే. సార్ నమస్కారం, చెప్పండి. సార్ మా బాబుకి వ్యాక్సిన్ వేయించడానికి వెళ్ళాము సార్. అంటే డాక్టర్స్ రెండేది చెప్పారు సార్, ఒకటేమో 4000 అని ఒకటేమో 2000 అని వ్యాక్సిన్ గురించి. అదే ఇప్పుడే చెప్పాను కదండి, వ్యాక్సినేషన్లో హీమోఫిలస్ ఇన్ఫ్లుయెన్జా హిబ్ అని, పర్టసిస్ అని, అట్లాగే న్యూమోకోకల్ వ్యాక్సిన్ పీసీబీ అంటాం. మనకు 10 సంవత్సరాల క్రితం పీసీ 7 దొరికేది. అంటే న్యూమోకోకల్లో 7 వెరైటీస్ ఆఫ్ న్యూమోకోకల్కి మాత్రమే వ్యాక్సిన్ ఉండేది. ఆ తర్వాత 10 వ్యాలెంట్ వచ్చింది, 10 రకాలు. ఇప్పుడు 13 వ్యాలెంట్ అంటే ఆ కవరేజ్, న్యూమోకోకల్ కవరేజ్ ఏదైతే మీకు న్యూమోకోకల్ న్యూమోనియా మనకు వ్యాధిని కలగజేస్తుందో ఆ వ్యాధి ద్వారా ఆ 4000కు భయపడితే మీరు ఆ న్యూమోకోకల్ న్యూమోనియా 13 వ్యాలెంట్ ప్రివినార్ అనేది అందుబాటులో ఉందండి. మీరు దానికి 4000, 3500 ఎంతనో దానికి భయపడింది అనుకోండి, కర్మదాలకు మీరు హాస్పిటల్ చేరినప్పుడు 35000 పెట్టినా అప్పుడు ఇంకా మీరు ఆ బాబుకు ఏమవుతుంది, ప్రమాదంలోకి వెళ్ళి బయటపడతాడా లేదా టెన్షను. కాబట్టి మనకు ఒకప్పుడు వ్యాక్సిన్ అందుబాటులో లేవు. నా సలహా మీకేమంటే అందుబాటులో ఉన్న ప్రతి వ్యాక్సిన్ పిల్లలకు వేసుకోండి, దానితోటి ప్రొటెక్షన్ వస్తుంది. చికెన్ పాక్స్ న్యూమోనియా రావచ్చు, మీజిల్స్ న్యూమోనియా రావచ్చు, హీమోఫిలస్ ఇన్ఫ్లుయెంజా న్యూమోనియా రావచ్చు, పర్టసిస్ న్యూమోనియా రావచ్చు, న్యూమోకోకల్ న్యూమోనియా అది చాలా కామను. ఇవన్నీ కూడా మనకు ప్రివెంటబుల్ ఉంటే మనకు ప్రపంచంలో ఉండే అమెరికాలో, ఇంగ్లాండ్లో, ఆస్ట్రేలియాలో ఉండే వ్యాక్సిన్స్ అన్నీ మనకు హైదరాబాద్లో ఉన్నాయి. ఒకప్పుడు 3 డికేడ్స్ ముందు మనకు వ్యాక్సిన్స్లో వ్యాక్సిన్స్ ఉన్నా మనకు ఈ 3500, 3500, 4000 మనకు అందుబాటులో లేదు అప్పుడు. కాబట్టి వ్యాక్సిన్స్, అందుబాటులో ఉన్న వ్యాక్సిన్స్ మీరు డబ్బు చూడకుండా 13 వ్యాలెంట్ వ్యాక్సిన్ ప్రివినారు, హీమోఫిలస్ ఇన్ఫ్లుయెంజా ఇవన్నీ కూడా వ్యాక్సిన్స్, ప్లస్ మొదటి 6 నెలల తల్లిపాలు, పరిశుభ్రత, అలాగే పోషకాహారం, జింక్, విటమిన్ ఏ, ఇవి న్యూమోనియా రాకుండా మనకు సప్లిమెంట్ ఇమ్యూనిటీని పెంచుతాయి. విటమిన్ ఏ అండ్ జింక్ ప్లస్ మైక్రోన్యూట్రియంట్స్ అన్నీ కూడా, ఆల్ ఎలిమెంట్స్, మైక్రోన్యూట్రియంట్స్ అంటాము, విటమిన్స్ అంటాము, పోషకాహారం ఉన్న ప్రతి ఇవన్నిట్లో పోషకాహారంలో మైక్రోన్యూట్రియంట్స్ ఉంటాయి, విటమిన్స్ ఉంటాయి. ఇవి మీకు ఇమ్యూనిటీని కలిగిస్తాయి. కాబట్టి పిల్లలకు పోషకాహారం చాలా ఇంపార్టెంట్, పరిశుభ్రత, హ్యాండ్ వాషు, ఎక్కడికైనా పోయినప్పుడు ఈ కవర్ ది విత్ మాస్క్. అంటే మౌత్ను ఒకవేళ మనకు అనుమానం, ముఖ్యంగా స్వైన్ ఫ్లూ అని ఇప్పుడు మనకు అపోలో వస్తున్న స్వైన్ ఫ్లూ అక్కడక్కడ ఉన్నాయని, ఎక్కడికైతే మీరు కొత్త ప్రదేశంలో పోతారో, ఎక్కడైతే మీకు అనుమానంగా ఉంటుందో జస్ట్ మాస్క్ తోటి పోతే దట్ గివ్స్ లాట్ ఆఫ్ ప్రొటెక్షన్. yes, ప్లస్ హ్యాండ్ వాష్, హ్యాండ్ వాష్ కంపల్సరీ చేసుకోవాలి పిల్లలకు. ఇవి కనుక మీరు నేర్పేయగలిగితే మౌత్ ప్రొటెక్ట్, వర్ మౌత్, లేక చలిగిపోయినప్పుడు మంకీ క్యాప్,
చెప్పండి. హలో, మాకు 6 ఇయర్స్ పాప ఉందండి. తనకి ముక్కులో నుంచి బ్లడ్ వస్తా ఉంటదండి. ఒక 1 ఇయర్ నుంచి వస్తుంది అట్లా. హాస్పిటల్ కి తీసుకెళ్లి ఏం ప్రాబ్లం లేదు, ఇలా హీట్ వల్ల వస్తుంది అంటున్నారండి. హెడ్ పెయిన్ కూడా వస్తుంది అంటే, అప్పుడప్పుడు తలంతా ఇట్లా నొప్పి వస్తుంది అంటుందండి. అది ఎక్కడ స్కానింగ్ తీయించినా ఏం ప్రాబ్లం లేదు, చిన్నపిల్లలు అది కామను అని చెప్తున్నారండి. కానీ బ్లడ్ ముక్కులు 2 డేస్ ఒకసారి, 3 డేస్ ఒకసారి నిద్రలైనా దీనికి చాలా సింపుల్ అమ్మా. అంటే బ్లడ్ టెస్ట్ చేపించి కోగులేషను, బ్లీడింగ్ టైము, ఇన్ఫెక్షన్ లేకుండా ఉండి మీకు ఇవన్నీ కనుక నార్మల్ ఉంటే, ప్రతిరోజు పడుకునేటప్పుడు ఇక్కడ మ్యూకస్ మెంబరేను డ్రైగా అవుతుంది. డ్రైగా అయినప్పుడు వాళ్ళకి ఇచ్చింగ్ వస్తుంది. ఇచ్చింగ్ వచ్చినప్పుడు చేపెట్టేటన్నా కూడా వాళ్ళకి బ్లీడింగ్ అవుతుంది. లేదా చిన్న ఇంజరీ, మైల్డ్ ఇంజరీ, లేక తుమ్మటము, దగ్గటము, కోల్డ్ రావటము, ఈ మ్యూకోస రప్చర్ అయినప్పుడు బ్లడ్ వెసల్స్ చాలా సున్నితమైన బ్లడ్ వెసల్స్ ఉంటాయి కాబట్టి అవి బ్లీడింగ్ అవుతుంటుంది. ప్రతిరోజు పడుకునేటప్పుడు మీ బాబుకు వ్యాజలిన్ కానీ, లేక కోల్డ్ క్రీమ్ కానీ, లేదా కోకోనట్ ఆయిల్ కానీ, ఈవెన్ వెన్న కానీ, ఏదో ఒక క్రీమ్ మీరు ఇట్లా అప్లై చేసి, మీకు కనుక మళ్ళీ బ్లీడింగ్ అనేది కనుక వస్తే మీరు ఛాలెంజింగ్గా తీసుకోండి. ఇది అంటే ప్రొవైడెడ్ ఆయన బ్లడ్ ఎగ్జామ్స్ ఇట్లా అన్నీ నార్మల్ ఉండి, ఓన్లీ బ్లీడింగ్ అనే దానికి డ్రై మ్యూకోసా తోటి వస్తుంది. డ్రై మ్యూకోసాకు మాయిశ్చరైజ్ తోటి ఏదైనా ఆయిల్ అయినా పెట్టుకోవచ్చు, వెన్న అయినా పెట్టుకోవచ్చు, కోకోనట్ ఆయిల్ అయినా పెట్టవచ్చు, లేక ఏ క్రీమ్స్ అయినా అప్లై చేస్తే, రోజు పడుకునేటప్పుడు క్రీమ్ అప్లై చేయండి, ఆ బ్లీడింగ్ అనేది ఉండదు. ఒక డాక్టర్ గారు, మరో కాలర్ ఉన్నారండి. విశాల్ గారు, హలో. హలో అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. మాట్లాడండి సార్. నమస్తే సార్. నా నమస్కారం అండి, చెప్పండి. సార్, రంగయ్య సార్ తో మాట్లాడండి. మాట్లాడండి, డాక్టర్ గారితో మాట్లాడుతున్నారు. మాట్లాడండి. మీరు టీవీ చూడొద్దు, టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడాలి. షూర్ సార్. సార్, యాక్చువల్లీ 4 మంత్స్ బాబు అండి. అంటే ఇప్పుడు 5th మంత్ లో రన్నింగ్ సార్. ఇప్పుడు 5th మంత్ రన్నింగ్, బట్ వాళ్ళు 4th మంత్ నుంచి సార్ కంప్లీట్లీ హెయిర్ ఫాల్ ఉంది సార్. మేము పుట్టినప్పుడు అయితే చాలా ఫుల్ హెయిర్ ఉండే సార్ బాబుకి. ఇప్పుడు 4th మంత్ స్టార్ట్ కాంగ్, 4th మంత్ ఎండింగ్ లో హెయిర్ ఫాల్ స్టార్ట్ అయింది సార్. ఇప్పుడు కంప్లీట్లీ బాల్డ్ అయిపోయింది సార్. దాంతో ఏమైనా ప్రాబ్లం ఏమైనా ఉంటుందా సార్? బాల్డ్ హెయిర్ అనేది టోటల్ రాదు, కానీ ప్రెషర్ ఎఫెక్ట్స్ అంటే ఎటు సైడ్ పడుకుంటే అటు వెంట్రుకలు పోతుంటాయి. ఎప్పుడైతే తనకి విటమిన్స్, జింక్ మనకు యాడ్ చేసి పిల్లలకు మనకు దానికి అంటే బాల్డ్ హెయిర్ ఉండే పొయ్యి అంత రాదు, కానీ ఎటువైపు పడుకుంటే ఎక్కువ పడుకుంటే అటు వెంట్రుకలు పోతాయి. కానీ ఎప్పుడైతే నడిచే స్టేజ్లో యూ కెన్ గో అండ్ డెఫినెట్గా తప్పనిసరిగా మళ్ళీ వెంట్రుకలు వస్తాయి. బాల్ లేరు తోటి 4 నెలల పిల్లలు అనేది చాలా చాలా రేరు. అదేమన్నా డిసీజ్ కావచ్చు, కానీ జనరల్గా అయితే పిల్లలకు ప్రెషర్ ఎఫెక్ట్స్ తోటి ఎటు పడుకుంటే అటు వెంట్రుకలు రాలిపోతుంటాయి. వాళ్ళు నడిచే ఏజ్లో చక్కగా వస్తుంటాయి. మిగతావన్నీ కూడా అంటే పాలు తాగటము, బరువు పెరగటము, యాక్టివిటీ అన్నీ కనుక నార్మల్ ఉండి, ఇది హెయిర్ ఫాల్ అనేది ఇట్ ఇస్ నాట్ ఏ ఇంపార్టెంట్. ఒక డాక్టర్, అలాగే పిల్లల్లో వచ్చేటువంటి నిమోనియా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈరోజు కార్యక్రమంలో చెప్పినందుకు వెరీ వెరీ థ్యాంక్స్ అండి. ఇది నాటి లైఫ్ లైన్ కార్యక్రమం, చూస్తూనే ఉండండి టీవీ వాళ్ళు.